జమ్మికుంట పట్టణ బీజేపీ నాయకులు ఫ్లెక్సీ దహనం చేయడం సరికాదని మున్సిపల్ నిబంధనల ప్రకారం ఫ్లెక్సీ తొలగించడం జరిగిందని సహకార సంఘం నాయకులు సంపత్ మరియు హమాలి సంఘం నాయకుడు కోటి మరియు జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు మీడియా సమావేశంలో తెలిపిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మంత్రి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తుండగా ఓర్వలేని బీజేపీ నాయకులు ఈ విధంగా చేయడం సరికాదని తెలిపారు. ఈ ప్రభుత్వ మేరకు ఏ రకంగా ఉండాలో ఆ రకంగానే మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా ఫ్లెక్సీలు గాంధీ చౌరస్తాలో ఉంటే ఇంతవరకు తీయడం జరిగింది. అదేవిధంగా ఏ ఫ్లెక్సీ గాంధీ కాడ పెట్టద్దని తీయడం జరిగింది. దీన్ని వీళ్ళు ఒక రాజకీయం చేసి రాజకీయంగా దీన్ని దిష్టిబొమ్మలు తగ్గబెట్టుడు ఏది కూడా కేంద్రంలో మాదే ప్రభుత్వం ఉన్నది మమ్మల్ని ఏం చేస్తారు అని బెదిరియడం ఇది పద్ధతి కాదు, ఇది సమంజసం కాదని కోరుకుంటున్నాను. ఈ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఎవరు ఏం చేయలేదు అని ఒక వాదన మాట్లాడారు. ఈ 14 నెలల్లో డెవలప్మెంట్ చేసింది కళ్ళకు కనిపిస్తలేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఏమన్నా మేము కావాలనే ఫ్లెక్సీ కనుక తీస్తే సంబంధించిన అధికారులకు కంప్లైంట్ చేసుకోవాలి. అధికారుల ద్వారా ఎందుకు చేసారు ఏం కథ అనేది మాట్లాడాలి. కానీ ఈ రకంగా గొడవలు పెట్టుకుందామని ఆలోచన కొద్ది చేయడం ఇది పద్ధతి కాదు. మరొకసారి చెప్తున్నా, ఇలాంటి కనుక ఇంకోసారి కనుక చెప్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని కోరుకుంటున్నాను.